సీఎం జగన్మోహన్ రెడ్డి పూర్తిగా వైజాగ్ కు మారిపోతున్నారా? తన క్యాంపు కార్యాలయం ఎక్కడ ఉండాలి అన్నది దాదాపుగా ఫిక్స్ అయిపోయిందా? విశాఖపట్నం వచ్చాక ఎప్పటి నుంచి పరిపాలన ప్రారంభించాలి? దానికి ఏమైనా శుభముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? మరి సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారాయి. మరి అలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి చూద్దాం. రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ కేంద్ర హోంమంత్రి అమిత్ షాను దాదాపుగా గంటన్నర పాటు కలిసి చర్చించిన విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి చకచకా మార్పులు చెందుతున్నాయి అని చెప్పుకోవాలి. మూడు రాజధానుల విషయంలో ఏపీ ప్రభుత్వం దూకుడు పెంచింది అని మనం చెప్పుకోవాలి. విశాఖపట్నం నుంచి పరిపాలనకు శుభముహూర్తం కూడా ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే వైజాగ్లో ముఖ్యమంత్రి పరిపాలనకి ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి అని ఒక సమాచారం. సీఎం రాకపోకలకు సంబంధించి దానికి సంబంధించిన రోడ్డు మార్గాన్ని అధికారులు ఇప్పటికే ప్రతిపాదించారు అని తెలుస్తోంది. ఆ మేరకు ప్రణాళికలు కూడా రచించారట. వైజాగ్ విమానాశ్రయం నుంచి ఇటు మధురవాడ వరకు రోడ్డు విస్తరణ, రోడ్డు నిర్మాణ పనులని పరిశీలిస్తున్నారు అని తెలుస్తోంది. ప్రధానంగా సింహాచలం నుంచి అడవివరం, ఆరిలోవా జంక్షన్ మీదుగా మధురవాడ వరకు ఉన్న మార్గంలో రోడ్డు పనులకు ఆలోచనలు చేస్తున్నారట. మహావిశాఖ నగర పాలక సంస్థ దీనికి సంబంధించి పలు రోడ్డు విస్తరణ పనులకు పూనుకుంది అని చెప్పనని, ప్రభుత్వానికి దీనిపై ఇప్పటికే ఒక నివేదిక కూడా ఇచ్చినట్లు ఒక సమాచారం. త్వరలో ఇక్కడి నుంచే రాష్ట్ర వ్యవహారాలు నడుస్తాయి అని చెప్పనని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇప్పటికే అనేక సార్లు చెప్పుకొచ్చారు కూడా. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు వైజాగ్ వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి అని చెప్పని తెలుస్తోంది. ఇందులో భాగంగానే పరిపాలనా రాజధానిగా నగరానికి రంగులు మెరుగులు దిద్దేలా మహావిశాఖ నగర పాలక సంస్థ కసరత్తులు ప్రారంభించిందట. ఇక విమానాశ్రయం మీదుగా నగరంలోకి ప్రవేశించే ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకమైనటువంటి రహదారిని కేటాయించాలని భావిస్తోంది. మరి సీఎం క్యాంప్ ఆఫీస్ ఎక్కడ అంటే, ఇక విశాఖ వచ్చాక సీఎం నివాసం ఎక్కడుంటుంది అనే విషయమై గత కొన్నాళ్లుగా చర్చలు జరుగుతున్నాయి. ప్రధానంగా బీచ్ రోడ్లోని పలు ప్రాంతాలని అధికారులు పరిశీలించడం జరిగింది. రాజధాని ప్రాంతం ఎక్కడ ఉండాలన్న విషయంలో ఇప్పటికే అనేక సార్లు ప్రజాప్రతినిధులు మాట్లాడుకున్నారు కూడా. భీమిలి నియోజకవర్గంలోనే రాజధాని వస్తుందని మంత్రి అవంతి శ్రీనివాస్ కూడా తన సన్నిహితులకు చెప్పినట్లు సమాచారం. ఇప్పటికే విశాఖ తీరంలోని 35 కిలోమీటర్లలో ఉన్న ప్రభుత్వ భవనాల్ని, అలాగే పర్యాటక ప్రదేశాలని కూడా పరిశీలించారట. నగరానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బోయపాలెంలో ఓ విద్యా సంస్థలో సచివాలయాన్ని ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి అని చెప్పని తెలుస్తుంది. అలాగే ఐటీ సెజ్లో ఉన్నటువంటి భవనాలను కూడా ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కూడా చేస్తున్నారు. బోయపాలెంలో కనుక ముఖ్యమంత్రి కార్యకలాపాలు ప్రారంభిస్తే విమానాశ్రయం నుంచి ఇక్కడి వరకు రోడ్డు రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి నేషనల్ హైవే మీదుగా రావాలి, రెండోది విమానాశ్రయం నుంచి ఎన్ఏడి, గోపాలపట్నం, సింహాచలం, హనుమంతవాక, మధురవాడ మీదుగా 35 కిలోమీటర్ల మార్గాన్ని ఎంపిక చేయాల్సి ఉంది. రోడ్డు మార్గానికి అడ్డంకులు ఎన్ని ఉన్నాయి? ఇక విశాఖపట్నం విమానాశ్రయం నుంచి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సీఎం కాన్వాయి వెళ్ళిపోగలగాలి. ఇలా జరగాలి అంటే ప్రస్తుత హైవే నుంచి వెళ్ళడానికి ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువే. 15 కిలోమీటర్ల హైవేలో దాదాపుగా 20 ట్రాఫిక్ సిగ్నల్లు, కూడళ్ళు ఉన్నాయి అని చెప్పని తెలుస్తుంది. ఇప్పటికే భారీ వాహనాలు గనక ఆ రోడ్లో వస్తే నగరవాసులు వెళ్ళడం కష్టతరమవుతుంది. ఈ క్రమంలో నగరంలో ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా ముఖ్యమంత్రి రాకపోకలు ఉండాలని భావిస్తున్నారు. ప్రతిపాదిత మార్గంలో ప్రస్తుతం ఎన్ఏడి కూడలిలో పై వంతెన పూర్తయిపోయింది. ఎన్ఏడి నుంచి హనుమంతవాక వరకు బీఆర్టీఎస్ రోడ్డు ఉంది. ఇందులో భాగంగా సింహాచలం గోశాల కూడలి నుంచి అడవివరం కూడలి వరకు 2 కిలోమీటర్ల రహదారి విస్తరణ విషయమై 2007 నుంచి వివాదం నడుస్తోంది. ఇక్కడ న్యాయపరమైనటువంటి చిక్కులు ఉండటంతో అది ముందుకు సాగట్లేదు. దీనిపై అధికారులు చర్చించే అవకాశాలు ఉన్నాయి. అక్కడి ఇళ్లకు టీడీఆర్ లేదా భూములు ఇవ్వడమా అన్నది ఆలోచన చేస్తున్నారు. చట్టపరంగా దీనికి ఒక పరిష్కారం కావాలని చెప్పని ఆలోచన చేస్తున్నారు. ఇక భోగాపురం విమానాశ్రయం పరిస్థితి ఏమిటి? విశాఖపట్నం విమానాశ్రయం పూర్తిగా నావికాదళం ఆధీనంలో ఉంటుంది. ఇక్కడ నైట్ ల్యాండింగ్కే దాదాపు కష్టమైన పరిస్థితి ఉంది. విశాఖ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయమే అయినా
నావికాదళం ఆధీనంలో ఉండటం వల్ల ప్రత్యేకమైనటువంటి విమానాశ్రయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నాళ్లుగానో ఆలోచన చేస్తుంది. గత ప్రభుత్వ హయాంలోనే భోగాపురం ఎయిర్పోర్టు ప్రతిపాదన ఆల్రెడీ తయారైంది. ఆ మేరకు అనేక అడుగులు కూడా పడ్డాయి. ఇప్పుడున్న ఈ ప్రభుత్వం కూడా భోగాపురం ఎయిర్పోర్టుపై పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదు. భోగాపురం ఎయిర్పోర్టు పీపీపీ పద్ధతిలో నిర్మించే ఎయిర్పోర్ట్ కావడం, అది కూడా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల విమానాల రాకపోకలకు పెద్దగా అంతరాయం ఉండదు. కానీ ప్రస్తుత విమానాశ్రయం నుంచి ఎక్కువగా రాకపోకలు సాగించడం మాత్రం అంత సులువైన పని కాదని అధికారులు అంటున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు గనక పూర్తయితే పూర్తి స్థాయిలో విమానాల రాకపోకలు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది లేని పాలన సౌలభ్యం ఉంటుంది అని చెప్పని ఒక అంచనా వేస్తున్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్లుగా విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసి రాబోయే నెలలో అక్కడి నుంచే పరిపాలించాలి అని చెప్పని సీఎం జగన్ ఆలోచన చేస్తున్నట్లుగా జరుగుతోంది. కాబట్టి ఇప్పుడు అనుకున్నటువంటి ఈ పనులు గనక చకచకా పూర్తయిపోతే రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా రాజధాని విశాఖపట్నానికి తరలించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కానీ హైకోర్టు ఉత్తర్వులు వచ్చే వరకు ఈ పరిపాలనా రాజధాని చేంజెస్ జరగవు అని చెప్పనని కొంతమంది అంటూ ఉన్నారు. చూద్దాం, అమరావతిలో జరుగుతున్నటువంటి ప్రజా ఉద్యమం 600 రోజులు దాటింది. మరి హైకోర్టు ఉత్తర్వుల కోసం వెయిట్ చేస్తారా, లేక ప్రభుత్వం అనుకున్నది అనుకున్నట్లు చేస్తారా అన్నది.